కొత్త ఇసుక పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం అన్ని రీచ్లను ఒకే సంస్థకు అప్పగించాలన్న సిఫార్సు శీతాకాల సమావేశాలపై ఏపీ సర్కార్ నిర్ణయం ఈ నెల 24 తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్న కన్నబాబు హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణించిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ కు ట్రైన్ లో వెళ్ళిన పవర్ స్టార్ చంద్రబాబు ఎవరినైనా మేనేజ్ చేయగలరన్న సోము వీర్రాజు పోలవరంలో టీడీపీ వైసీపీ వివాదం సృష్టిస్తున్నారని ఎద్దేవా వైసీపీ స్క్రిప్ట్లు చదవడం మానుకోండి సోము వీర్రాజుకు మాజీ మంత్రి జోహర్ సూచన సీఎం జగన్ వింత ముఖ్యమంత్రి వింత పాలన 17 నెలల పాలనలో ఏం చేశారన్న అచ్చన్న ప్రశ్న అమరావతి భూముల కేసు విచారణ వాయిదా సిట్ విచారణపై హైకోర్టు స్టే ఎత్తివేయాలన్న ప్రభుత్వం మందడం వద్ద ఉద్రిక్తత క్యాబినెట్ నేపథ్యంలో రైతుల శిబిరాలు తొలగించిన పోలీసులు రఘురామ రచ్చబండ వారానికి రెండు రోజులే మంగళ శుక్రవారాల్లో మధ్యాహ్నం 1 గంటకు ఉంటుందన్న ఎంపీ పంచాయతీరాజ్ కార్యాలయంలో బైటాయించిన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఉపాధి హామీ పథకం బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం టర్బైన్ లో ఆయిల్ లీక్ తో ఎగిసిపడ్డ మంటలు తప్పిన ప్రాణ నష్టం తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది ప్రతి ప్రైవేట్ ఉద్యోగికి 7.5000 ఇవ్వాలన్న కోదండరామ్ హైదరాబాద్ పై తెలంగాణ సర్కార్ దృష్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి 600 కోట్లు విడుదల దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై కారు బోల్తా స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు తెలంగాణలో మిస్సింగ్ కేసులపై హైకోర్టు సీరియస్ పోలీసులు ఏం చేస్తున్నారన్న న్యాయస్థానం మందని ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ హోమ్ ఐసోలేషన్ లో ఉన్న శ్రీధర్ బాబు హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్ హెల్మెట్ లేకపోతే లైసెన్స్ రద్దు చైనాతో మరోసారి చర్చలు విభేదాలు వివాదాలుగా మారకూడదన్న రాజ్నాథ్ సింగ్ జీవితకాల నిషేధంపై వైఖరేంటి ప్రజాప్రతినిధుల కేసులపై కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్న అర్ణబ్ గోస్వామికి 14 రోజుల రిమాండ్ భౌతిక దాడి ఆరోపణలు తోసిపుచ్చిన కోర్టు నేను బీజేపీ టీం కాదు 2021 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మాదే అన్న కమల్ హాసన్ ఇండియాకు చేరిన మరో 3 రఫెల్ విమానాలు ఫ్రాన్స్ నుంచి నాన్ స్టాప్ గా ప్రయాణం అనుకున్న దానికంటే ముందుగానే ఇండియాలో కరోనా టీకా ఫిబ్రవరి కల్లా కోవాక్సిన్ సిద్ధమన్న భారత్ బయోటెక్ బీహార్ లో పడవ ప్రమాదం 70 మంది గల్లంతు ఏపీ స్కూళ్లలో కరోనా కలకలం 262 మంది విద్యార్థులకు 160 మంది టీచర్లకు పాజిటివ్ తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు ఒక్క రోజులో 1500 మందికి పాజిటివ్ చరిత్ర సృష్టించిన జో బైడెన్ అమెరికా చరిత్రలో అత్యధిక ఓట్లు సంపాదించిన బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విచిత్రం కుక్కను మేయర్ గా ఎన్నుకున్న రాబిట్ హష్ నగరం ఎన్నికల వేళ అమెరికాలో కరోనా కలకలం ఒక్క రోజులోనే లక్ష దాటిన పాజిటివ్ కేసులు భారత్ మార్కెట్లకు బైటన్ ఊపు సెన్సెక్స్ 724 నిఫ్టీ 211 పాయింట్లు లాభం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।